విజయనగరం జిల్లా చీపురుపల్లిలో లైన్ మ్యాన్ అంబల సూర్యనారాయణపై జరిగిన దాడిలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో సూర్యనారాయణ తలకి బలమైన గాయం అవడంతో పోలీసులు హత్య ప్రయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుల్ని ఎస్ఏ సన్యాసి నాయుడు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. సూర్యనారాయణ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన వ్యక్తే అతని స్నేహితుడితో కలిసి దాడి చేశారని ఇద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు రావడంతో ఈ దాడికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. తేదీ 15/3/2022 మంగళవారం రోజు చీపురుపల్లి మండలంలోని లావే రోడ్ నుంచి విజయకోనకి వెళ్తున్నటువంటి మన చీపురుపల్లికి సంబంధించిన లైన్ మ్యాన్ అంబర్ల సూర్యనారాయణ నేను ఈయన వచ్చి చీపురుపల్లిలోని లైన్ మ్యాన్గా విధి నిర్వహిస్తున్నాను. అతను మోటార్ సైకిల్ మీద వెళ్తున్నట్టుగా ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక వ్యక్తి వచ్చి అతనికి కర్రతోనే చంపాలన్నంత గాయాన్ని కలిగజేసి కొట్టారనే దాని మీద అతనికి అయినటువంటి ఇంజురీ బట్టి చీపురుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లోని ఎమ్మెల్సీ రికార్డ్ అవగా దాని మీద మేము 307 ఐపీసీ ప్రకారంగా చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో అతని యొక్క ఎమ్మెల్సీ స్టేట్మెంట్ నిమిత్తం కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా ఈరోజు చీపురుపల్లి మండలం జీవీఆర్ కాలేజ్ గేట్ దగ్గరలో ఈ కేసుకి సంబంధించినటువంటి ఇరువురు ముద్దాయిలు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఉదయం 10:30 సమయంలో. మొదటి వ్యక్తి అంబల్ల మొదటి వ్యక్తి బలగ నాగబాబు అలియాస్ చిన్నారావు, ఇతనికి చిన్ని అని కూడా అంటారు. ఇతను రాయవలస విలేజ్ 21 ఇయర్స్ ఏజ్. అదేవిధంగా సెకండ్ పర్సన్ ఇజ్రోత్ సంతోష్ కుమార్, ఫాదర్ ఆఫ్ సన్ ఆఫ్ గోవిందరావు 29 ఇయర్స్ ఏజ్. ఇతని కొత్త అగ్రహారం చీపురుపల్లి మండలం. అసలు మోటివ్ ఏంటంటే ఈ సంతోష్ అనే కుర్రాడు వచ్చి ఈ సూర్యనారాయణ దగ్గరే హెల్పర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సూర్యనారాయణ మన చీపురుపల్లికి వచ్చి ఒక 2 ఇయర్స్ నుంచి ఇతను లైన్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని వద్ద అతనితో పాటు మరి కొంతమంది లైన్ మ్యాన్స్ దగ్గర ఇతను హెల్పర్ గా సంతోష్ వెళ్తూ ఉంటాడు. ఈ ఎవరైనా కస్టమర్స్ పిలిచిన వెంటనే వీళ్ళు వర్క్ చేసిన తర్వాత వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత ఒక 100, 200, 300 వాళ్ళ సంతోషం కొద్ది ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది అతను సూర్యనారాయణ జేబులో పెట్టుకుని ఇతనికి ఇవ్వట్లేదు అనేసి చాలా రోజుల నుంచి సంతోష్కి వచ్చి హెల్పర్ అయిన సంతోష్కి అతని మీద వచ్చి కొంత అసంతృప్తి ఉంది. అంతకుముందు ఒక 2-3 టైమ్స్ ఇతనికి అడగడం కూడా జరిగింది. దాని మీద అసంతృప్తితో ఉండడంతో అసంతృప్తి మాత్రమే కాకుండా తిరిగి అతనికి ఉద్యోగం ఇచ్చే అతనికి హెరాస్మెంట్ చేస్తున్నాడని ఈ హెల్పర్ కి లేని పోని ఎక్కువ పనులు చెప్పడం అదేవిధంగా అతనికి ఎక్కువగా అతని మీద కలబడడం అలా చేస్తున్నాడని అతను మనసులో పెట్టుకుని మంగళవారం రోజు అతని స్నేహితుడైనటువంటి ఈ రాయవలస గ్రామానికి చెందిన చిన్నితోని అతన్ని ఒక కర్రతోని కొట్టాలని అతను చంపేంతటి గాయం కలిగి చేయాలని చెప్పడంతో ఈ చిన్ని వచ్చి నైట్ సుమారు 9:15 సమయంలో విజయకోనకి అంటే వాళ్ళున్నటువంటి అంబల సూర్యనారాయణ వెనక నుంచి వచ్చి కర్రతోని కొట్టడం జరిగింది. అతను మోటార్ సైకిల్ తోని పడిపోయిన వెంటనే మరో దెబ్బ తలపైన కొట్టడంతో బలమైనటువంటి గాయాలు అయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్ చీపురుపల్లి నుంచి వెంటనే తిరుమల హాస్పిటల్కి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం పంపడం జరిగింది. ప్రజెంట్ అతను ఈ సర్జరీ కూడా అయింది. ప్రజెంట్ అతను ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఈరోజు ఇరువురిని కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి సంతోష్ అదేవిధంగా చిన్ని ఇద్దరిని కూడా చీపురుపల్లి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి చీపురుపల్లి జేఎఫ్సీఎం కోర్ట్ జూనియర్ సివిల్ జడ్జి మేజిస్ట్రేట్ మేడం గారి దగ్గర వచ్చి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.